అయితే మనం రణజిన్ లేడు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. ఇది ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఉంది. ఆటోకి అయితే మ్యాక్సిమం 15 రూపీస్ నుంచి 20 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. మనం డైరెక్ట్ మాట్లాడుకోకుండా ఉంటే వెళ్తున్న ఆటోకి, సపోజ్ కనుక వెళ్ళకపోతే ఆటోకి 100 రూ 200 క్యారీ చేస్తారు. చూద్దాం మనం ఎట్లా వెళ్దాం అనేది. జిల్లా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. అప్పటి నుంచి ట్రై చేసినాం లిఫ్ట్ కోసం మస్తు సేపు, కానీ లిఫ్ట్ ఏం దొరకలే. ఎట్లా ఆటోకి వెళ్ళి వెళ్తున్నాం. ఒక్కడికి వచ్చేసి 20 రూపీస్, 5 కిలోమీటర్స్ ఉంది, కానీ 20 రూపాయలు అంట. చూస్తున్నారు కదా, వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఆటోస్ దొరకలే, ఇప్పుడే దొరికినాయి ఆటోస్. ఇది ఆ వాటర్ ఫాల్ దగ్గరికి చూపిస్తా వాటర్ ఫాల్స్ ఎట్లుంటుంది ఏందనేది. ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే చాలా చాలా బాగుంది. మీరు చూస్తే మాత్రం షాక్ అవుతారు. ఇంత చూడండి ఎత్తుందో వ్యూ, అసలు కిరాకుంది వ్యూ. ఇంకా ఒక 100 మీటర్స్ వెళ్తే వాటర్ ఫాల్స్ వస్తుందట. ఒక 100 మీటర్స్ వెళ్ళి వాటర్ ఫాల్స్ చూస్తాం. చెప్తున్నా అరకులో చాలా చాలా ప్లేసెస్ ఉంటాయి చూడడానికి, కానీ ఏ ప్లేస్ అయినా కూడా చాలా బాగుంది. అసలు మేము పోయే ప్లేసెస్లో ఇంతవరకు ఫ్లాప్ అన్న ప్లేసే లేదు, చాలా చాలా బాగుంది. ఇంకా చూద్దాం, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇటు సైడ్ కూడా వాటర్ వస్తాయట అప్పుడప్పుడు, ఈ కొండల మీదకి వెళ్ళి కూడా ఈ వాటర్ వస్తాయి. ఇలా కిందికి వెళ్ళిపోతున్నాయి వాటర్. ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోదాం. సౌండే తినబడుతుంది వాటర్ ఫాల్ది. వీఆర్ గోయింగ్ టు ట్రక్కింగ్ అన్నట్టు. మనం ఎవరు లేరు, నేను వాడిద్దరమే ఉన్నాం. ఎక్కువ టూరిజం ఓపెన్ కాలేదు కాబట్టి ఎవరు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. ఇంకా ముందరికెళ్ళి చూద్దాం ఎవరైనా ఉన్నారా. ట్రెక్కింగ్ చేస్తున్నాం, చూస్తున్నారు కదా మొత్తం కొండ ప్రాంతం. మొత్తం కొండ ఉంది, సౌండ్ అయితే వస్తుంది వాటర్ ఫాల్ది. ఇంకా ఇంకొక ఎంత ఏంటంటే చీకటి పడేటట్టుంది, వర్షం పడతా అని భయం అవుతుంది. వర్షం పడితే మేము లగేజ్ అని క్యారీ చేస్తున్నాం కాబట్టి మొత్తం తడిసిపోతుంది, వేస్ట్ అయిపోద్ది. చూస్తున్నా కదా వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు పోవాలి వాటర్ ఫాల్ దగ్గరికి. పెద్దగా ఏం పడతలేదు అనిపిస్తుంది, పోతే తెలుస్తుంది అసలు ఎట్లా పడుతుంది ఏంటనేది అనేది. యాక్చువల్గా వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయినాం. పైనకి ఇంకెళ్ళాలన్నట్ట, పైనకి వెళ్ళడం అంటే మనతో కాదు, చాలా లగేజ్ ఉంది మన దగ్గర. దాదాపుగా ఇది ఒక 50 కేజీస్కి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చూపిస్తా కొండలైతే నుంచి కింద చిన్న మిస్ఫైర్ అయితే మాత్రం దూలిపోతే కింది పడిపోతాం. ఇది వాటర్ ఫాల్స్ వచ్చేసినాం. చూస్తే అయితే నార్మల్ ఉంది వాటర్ ఫాల్స్, పైన ఉంటుంది అనుకుంటా. ఇంకా ఇక్కడనైతే నార్మల్గా ఉంది. దీనికోసం చాలా చాలా దూరం నుంచి కష్టపడి ఒక 3 అవర్స్ వెయిట్ చేసినాం, వెయిట్ చేసేసి వచ్చినాం. చూస్తే నార్మల్ వాటర్ ఫాల్స్, ఎంజాయ్ చేయండి. ఇది కూడా చూపిస్తా ఇంకెట్లుంటుంది అనేది, ఎంజాయ్ అయితే చేయండి. మనోడైతే తేజ ఆడికి ఏరిపోయిండు అంత లగేజ్ చేసుకొని, నేనేమో ఇక్కడనే ఉన్నా. చూద్దాం. ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ దగ్గర దాకా చేసినాం. యాక్చువల్గా లగేజ్ అలా పడేసిన, అక్కడ ఒక తెలుగు వాళ్ళు కలిస్తే వాళ్ళకైతే ఇచ్చేసిన లగేజ్, అక్క పట్టుకోండి అక్క అని. Thank you.
ఇది వాటర్ఫాల్స్ వచ్చేసినాం. చూస్తున్నారు కదా చాలా 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 ఎగ్జైట్మెంట్ ఉంది. కూల్గా ఉండే వాటర్ అయితే మనం స్నానం చేయడానికి అయితే లేదు, ఎందుకంటే స్నానం చేయలేము మనము ఇప్పుడు ఈ లగేజ్తో. ఇంకేం లేదు, మీరు కూడా వస్తే తప్పకుండా అయితే విజిట్ చేయండి, చాలా చాలా బాగుంది. మనకైతే కొంచెం కలవడానికి ఒక్కరు ఉండకుండా అయితే కొంచెం టైం పాస్ అవుతుంది, చాలా చాలా హ్యాపీ. చూస్తున్నారు కదా కిందికి మొత్తం ఎంత లోయ ఉందో, చాలా చాలా వెరైటీగా ఉంది. అంటే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు, ఎంజాయ్ చేయడానికి వచ్చిండు, ఎంజాయ్ చేయడానికి అయితే మస్తు సూపర్ ప్లేస్. అసలు నాకైతే స్నానం చేయాలండి, కానీ డ్రెస్సెస్ ప్రాబ్లమ్, దట్స్ ఆల్ ప్రాబ్లమ్. ఇంకా మీరైతే వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ రండి, సూపర్ ఉంది. చిన్న ఉంది అనుకున్నా కానీ చాలా బాగుంది. చూడండి ఈ లోయలు గిట్టాల స్నానం వెరైటీ. తేజ అయితే వాళ్ళతో ముచ్చట పెడుతున్నాడు పైన వాటర్ ఫాల్ దగ్గర, నన్ను అయితే ఉమ్మన్నాడు. చూద్దాం అసలు రిస్క్ ఉన్నంత ట్రై చేస్తున్నా వెళ్ళడానికి అయితే. ఇంకెట్లుంటుందో అది కొండలల్లా జారి పడతాం అనుకో, దూలు తీరిపోద్ది రిస్క్. ఎందుకంటే మెల్లగా ఆచి తూచి వెళ్ళిపోవాలి. నిన్న అరకులో అదే రిస్క్, అదేంటి బుర్రకేస్తా అదే రిస్క్, ఇప్పుడు అరకులు ఉన్నప్పుడు అదే రిస్క్. చూస్తున్నారు కదా ఎటు బాగున్నా తెలియదు, మొత్తం కుండలు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నా అంటే నా ఎంజాయ్మెంట్ కోసము, మళ్ళీ ఫ్యూచర్లో ఏం చేయలేము, ఇప్పుడే ఏదన్నా చేసేది అని చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఖచ్చితంగా చేయండి. చూస్తున్నారు కదా మొత్తం బ్యాక్ సైడ్ ఎట్లుందో, ఘోరంగా ఉంది. అసలు ఎటు బాగున్నా తెలియదు, కొండల మీద ఎట్లా ఎందుకు తిరుగుతున్నా అంటే చెప్పిన ఎంజాయ్మెంటు ప్లస్ లైఫ్ రిస్క్, చేయకపోతే ఫ్యూచర్ మనకైతే ఏం చూపెట్టదు. ఎటు లేదు దారి పోవడానికి, మొత్తం అయితే మొత్తం నిర్మానుష్యంగా ఉంది. దారి పోవడానికి అయితే ఎటు లేదు, కానీ లెక్కెళ్ళి బయటపడాలి. చూస్తున్నారు కదా దారి ఇదైతే మామూలు ఉంది, ఇక్కడ దాకా దారి ఉంది. ఇటు ఎటు పోవాలని అర్థమవుతలేదు, ఇటు ఎటు పోవాలని అర్థమవుతలేదు. ఈ పైకి ఎక్కి అటు పోదామని అని చూద్దాం. వెళ్ళాల్సిన దారి ఇది మొత్తం చూస్తున్నారు కదా, ఇట్లకెళ్ళి వెళ్ళాలి. దారి మ్యాక్సిమం కవర్ చేస్తా పోయడానికి. ఇది మొత్తం పైన కొండ నుంచి కిందికి దారి, కిందికి చూస్తే పడిపోతాం. ఇటు ఏం లేదు, ఇటు పైకే ఉంది. ఇట్లా ఎక్కుదామనేది లైఫ్లో రిస్క్ చేయచ్చు, కానీ మరి ప్రాణాలు పోయి ఎంత రిస్క్ చేయొద్దు అనిపించింది. ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి, ఇంకా చాలా చాలా రిస్క్ ఇవన్నీ. చూస్తున్నారు కదా ఇది బ్యాక్ సైడ్ మొత్తం పుట్టలు అడవి. ఇంకెళ్ళిపోదాం, అలా టైంకి కిందికి రావాలి. 4 అవుతుంది, ఇంకా చీకటి పడుతుంది అంతే. మనం ఇక్కడనే మనల్ని ఎవడో ఒకటి పాతి పెడతాడు మీకే. చూసారు కదా అసలు ఎవ్వరు లేరు, మొత్తం కొండ మీదకి వెళ్ళి వాటర్ ఫాల్స్. అసలు ఎట్లా రిస్క్ ఉందో చూడండి. ఇంతకన్నా ఒక 100 రిస్క్ ఎక్కువ చేసిన నిన్ననైతే, అది కూడా కింద వీడియోలో వస్తుంది. అనుకున్నది ఒకటే అయింది, ఒకటి అనే తమ్నేల్ పెట్టిన బుర్రా కేఫ్సీ చూడండి. అది కూడా అసలు ఇంతవరకు అసలు దారి లేని కాడికి ఇప్పుడు ఎట్లా వెళ్ళినా, నిన్న కూడా దారి లేని కాడికి కనుక్కుంటే వెళ్ళా. ఆ వీడియో కూడా చూడండి, చాలా చాలా బాగుంటుంది ఆ వీడియో. ఇంకా చూడండి పక్క చూస్తుంటే ఇంకొక 10 రీచ్ అయిపోతా అనిపిస్తుంది. వెళ్ళిపోవాలి ఇక ఇక్కడ నుంచి ఫాస్ట్గా. ఈ కొండ ఎక్కాలి ఇప్పుడు మనం, ఈ కొండ ఎక్కితేనే వాటర్ ఫాల్స్ కనబడుతుంది. ఈ కొండ ఎక్కాలి మొత్తం. చూస్తున్నారు కదా ఎక్కడానికి ఏం లేదు ఇటు సైడు, ఇట్లా లాస్ట్ కింద పడిపోతాం. ఎక్కడానికి ఏం లేదు, ట్రై చేసినాం మస్తు వరకు, ఎక్కడానికి ఏం లేదు. చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్, మీకు చెప్పా కదా దారి ఎక్కడికి వెళ్ళి రావట్లేదని. అప్పుడు ఏం చేశానంటే జేబులో కెమెరా వేసేసి ఫోన్ది మొత్తం వేసి లోపలికి డైరెక్ట్ టచ్ చేసిన, అందువల్లే ఆ వీడియో రికార్డ్ కాలే. చూస్తున్నారు కదా ఆ వీడియో రికార్డ్ కాలే, డైరెక్ట్ ఇక్కడికి టచ్ చేసిన. ఈ నుంచి వ్యూ చూపిస్తా.
అయితే రీచ్ అయిపోయినా. ఇది చూడడానికి ఎంత దూరం నుంచి వచ్చినా అంటే అంత దూరం నుంచి వచ్చినా చాలా చాలా రిస్క్ అయ్యింది చేసిన. అది లాస్ట్ వచ్చేసిన ఇంకంతే చాలా హ్యాపీ. వాటర్ చూడండి ఇంత కనబడి ఉన్నాయో చాలా చాలా గ్రీన్ ఏంటో వైట్ కలర్ కింద ఏమున్నా కూడా కనబడుతుంది అంత క్లియర్గా ఉంది. ఇంత క్లియర్గా ఇంత క్లియర్ ఉంది చాలా హ్యాపీగా రీచ్ అయింది. కానీ పోవడం ఎట్లా తెలియదు, భయం అవుతుంది పోవడానికి. ఒక అన్న వాళ్ళు అయితే ఉన్నారు, వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు. అంతే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్లీజ్ ఇన్ని రిస్క్ చేసినందుకు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ అయితే ఇస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. చాలా రిస్క్ లేసి అయితే వచ్చేసినాం ఇక్కడికి. ఎట్లా ఇట్లా చూపిస్తా కొండకి, ఇది కొండ కిందికి చూడండి ఎంత లోయిందో. అసలు ఇంత రిస్క్ చేయడం అంటే అసలు నేను ఎట్లా చేయగలుగుతానో నాకే అర్థం అవుతుంది. ఇంతైనా రిస్క్లు అసలు ఎవరు ఇన్స్పిరేషన్, ఏ ఇంతవరకు నేను ఎప్పుడు ఎక్కలే ఈ కొండలు ఈ గుట్టలు అసలు ఎట్లానో అర్థమవుతలేదు. ఛానల్ వల్ల కోసమో లేదంటే దేని వల్ల నాకే తెలియదు. ఇట్లయితే ఎక్కేస్తున్నా ఇంకంతే. చూస్తున్నారు కదా ఇదే రిస్క్ లైఫ్లా. చూస్తున్నారా ఇంత అనమవుతుందో ఇక్కడికి. వాటర్ అయితే చాలా చాలా బాగున్నాయి. వాటర్ కూడా ఇప్పుడు కింద ఎట్లున్నాయి అనేది ఇంత అనం హ్యాపీ మూమెంట్. మళ్ళీ మళ్ళీ షేర్ చేసుకోలేము, మళ్ళీ రాలేము. చాలా చాలా హ్యాపీగా అవుతుంది నాకు. ఇంకా ఏం లేదు ఇక, ఇంకొక 10 మినిట్స్ తర్వాత ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి. లేదంటే మొత్తం చీకటి పడిపోద్ది. నేనైతే చాలా రిస్క్ చేయద్దు అనుకుంటున్నా. చూడండి వాటర్ అంతా క్లియర్గా ఉన్నాయో, చాలా చాలా క్లియర్గా ఉన్నాయి. చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి. చూసారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేశానో. నిజం చెప్తున్నా ఇక్కడ పోవడానికి అయితే మీ లైఫ్ని రిస్క్ పెట్టుకుని పోండి. అంత రిస్క్ తీసుకుంటేనే అక్కడికి ఏరకోగలుగుతాం. వాళ్ళు కూడా నాతో నచ్చిన వాళ్ళు కూడా చాలా చాలా రిస్క్ చేసి వచ్చారు. ఇలాంటి వీడియోనే ఇంకొకటి బుర్రా కేవ్స్ గురించి చెప్పాను కదా, అది కింద డిస్క్రిప్షన్ ఉండాలి పక్కా.